భాగ్యనగరం లో గోల్కొండ బోనాల జాతర ప్రారంభమైంది. ఈ పండుగ నెల రోజుల పాటు ఎంతో ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా జగదాంబిక అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ ఊరేగింపులో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమ్మద్ అలీ, మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు హోంమంత్రి మహమూద్ అలీ. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బోనాల పండుగని ఘనంగా నిర్వహించుకుంటున్నామని చెప్పారు. నెల రోజులు వైభవంగా జరుపుకునే ఈ పండుగ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. వచ్చే తర్వాత మా ఆనరబుల్ సీఎం గారు బోనాలకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎందుకంటే మా తెలంగాణ ఫెస్టివల్ ఉంది, బోనాల ఫెస్టివల్. బోనాల్లో మా ఆనరబుల్ సీఎం గారు 15 కోట్ల బడ్జెట్ శాంక్షన్ చేశారు. బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాగా అరేంజ్మెంట్ చేస్తున్నారు. పోలీస్ ఆఫీసర్కి, కమిషనర్ గారికి, డీజీ గారికి థ్యాంక్స్ చెప్తున్నారు. మంత్రులు తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి, మేయర్ విజయలక్ష్మిలు కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారికి తొలిబోనం సమర్పించారు. ఈ సందర్భంగా నెల రోజులు ఎంతో సంపన్నంగా జరుపుకునే పండుగ బోనాలు అని చెప్పారు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఇక బోనాల పండుగను ఘనంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ 15 కోట్ల రూపాయలు కేటాయించారని మంత్రి తెలిపారు. సమన్వయంతో ఈ యొక్క బోనాల పండుగను బ్రహ్మాండంగా నిర్వహించాలని చెప్పి కార్యక్రమం ఇవాళతో మొదలవుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా మా అందరికి కూడా ఆదేశాలు ఇచ్చి బోనాల పండుగను బ్రహ్మాండంగా, ఇది ఎందుకంటే లష్కర్ బోనాలు హైదరాబాదులో ఎన్నో సంవత్సరాలు జరుగుతున్న బోనాల పండుగను ప్రతి సంవత్సరము రెట్టింపు ఉత్సాహంతో మనం బోనాల పండుగ నిర్వహించుకుంటున్నాం. మొదటి బోనంతో పండుగను ప్రారంభించుకుంటున్నామన్నారు తలసాని. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా బోనాలు జరుపుకుంటున్నామన్నారు. గోల్కొండ ప్రాంతానికి సంబంధించి బోనాలకు అన్ని ఏర్పాట్లను అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. భక్తులకు ఎలాంటి సౌకర్యము కలగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు మంత్రి తలసాని. బోనాల పండుగ జరుపుతున్నప్పటికీ 2014 తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ సిటీలో గల్లీ గల్లీలో ఉన్నటువంటి దేవాలయాల్లో కూడా ఆర్థిక సహాయం అందించినటువంటి ఘనత ఈ భారతదేశంలో ఒక్క కేసీఆర్ గారికే దక్కుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 10వ తరగతి ఫలితాలు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులు విడుదల చేశారు. 10వ క్లాస్ ఫలితాల్లో సిద్దిపేట జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా హైదరాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఇక 2-3 స్థానాల్లో నిర్మల్, సంగారెడ్డి జిల్లాలు నిలిచాయి. ఈ సందర్భంగా ఉత్తీర్ణత శాతం తక్కువ నమోదైన జిల్లాలపై ఈ ఏడాది ఎక్కువ దృష్టి సారిస్తామన్నారు మంత్రి సబిత. ఏయే స్కూల్లో తక్కువ మార్కులు వచ్చాయో వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో అన్ని పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం మరింత పెంచేందుకు చర్యలు చేపడతామన్నారు మంత్రి సబిత. 255,433 మంది అబ్బాయిలు అటెండ్ అయితే 2,23,779 మంది పాస్ కావడం జరిగింది. అమ్మాయిలు 248,146 మంది అమ్మాయిలు అటెండ్ అవుతే 229,422 మంది అమ్మాయిలు పాస్ కావడం జరిగింది. ఓవరాల్గా 453,201 మంది స్టూడెంట్స్ పాస్ కావడం జరిగింది. ఒకసారి అంటే ఫస్ట్ జిల్లా ఈరోజు ఫస్ట్ రిజల్ట్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది సిద్దిపేట, సెకండ్ నిర్మల్, థర్డ్ సంగారెడ్డి, థర్డ్. ఎక్కడైతే జిల్లాలలో తక్కువ పర్సంటేజ్ పాస్ అయిందే, ఐ మీన్ కొంచెం తక్కువ సాధించింది అనుకుంటున్నారు, తప్పకుండా ఈ అకాడమిక్ ఇయర్ వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెడతాం. ఎక్కడైతే ఏ స్కూల్ స్కూల్ వారిగా కూడా తెప్పించుకొని ఏ స్కూల్లో తక్కువ వస్తుంది అనేది కూడా చూసి ఈ సంవత్సరం తప్పకుండా, ఎందుకంటే లాస్ట్ ఇయర్ పిల్లలు టెన్షన్లో ఉన్నారు, సబ్జెక్ట్స్ మనం తక్కువ చేయడం జరిగింది, పేపర్స్ కూడా కుదించడం జరిగింది, కాబట్టి కొంత అయినా కూడా పిల్లలు బాగా రాస్తున్నారు, వాళ్ళని అభినందిస్తూ మరి భవిష్యత్తులో కూడా ఇంకా మంచి విజయ మంచి ఉత్తీర్ణత సాధించే దిశగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. హైదరాబాద్ ఎందుకు మనం లాస్ట్ ప్లేస్ వచ్చింది మా, దానికి పోస్ట్ మార్టం చేయాలి, మరి చేద్దాం ఎందుకు వస్తుంది అనేది, ఎవ్రీ టైం ఎందుకు వస్తుంది అనేది డెఫినెట్గా చూడాలమ్మా, చూస్తాం. రాష్ట్రంలోని నియోజకవర్గంలో పర్యటిస్తున్న బీజేపీ నేతలకు టీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధిని చూపించాలని మంత్రి కేటీఆర్ కార్యకర్తలకు సూచించారు. సమర్థ నాయకుడుంటే రాష్ట్ర ప్రగతి ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపించాలన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. కల్వకుర్తికి చెందిన కాంగ్రెస్ నేతలు కార్యకర్తలకు పార్టీ కండువ కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ₹200 మరి ముసలోళ్లకు, మందు పిల్లలకు ఓను, ఇంకా ఆటో ఖర్చులకు ఓను, ఏమి కూడా మిగలకపోయేది, ఇంకా సరిపోకపోయేది. అందుకే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి పని మనం చేసింది, 200 రూపాయల పెన్షన్ని
2,000 రూపాయలు 10 రెట్లు పెంచి ఈరోజు 40 లక్షల మందికి ఆసరాగా నిలబడ్డది కేసీఆర్ ప్రభుత్వం. అందులో గతంలో ఉన్న ప్రభుత్వం, ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో 29 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు వచ్చేది. ఈరోజు మళ్ళొక 11 లక్షల మందికి కలిపి 40 లక్షల మందికి, ఆనాడు వాళ్ళు 200 పెన్షన్, 500 పెన్షన్ ఇస్తే మనం 2,000 పెన్షన్, 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చి, వాళ్ళు 800 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడితే మనం సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా ఈరోజు 40 లక్షల మందిని ఆదుకుంటా ఉన్నాం. ఆ 40 లక్షల మందిలో ఎవరు అడగలేదు మనని. బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వమని ఎవరు ధర్నాలు చేయలేదు, ఏ సంఘం వచ్చి దరఖాస్తు పెట్టలేదు. కానీ ముఖ్యమంత్రి గారు మనసున్న నాయకుడు కాబట్టి, పేదల కష్టం తెలిసిన నాయకుడు కాబట్టి, బీడీలు చేసే మా అక్క చెల్లెల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలుసు కాబట్టి, భర్తల కోసం కుటుంబాల కోసం తాము కొవ్వొత్తిలాగా కరిగిపోతూ ఇతర కుటుంబ సభ్యులకు వెలిగిస్తారని తెలుసు కాబట్టే, మరి బీడీలు చేసే అక్క చెల్లెలకు కూడా 4 లక్షల మందికి 2,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో కేసీఆర్ గారి ప్రభుత్వం. తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నారు, ఆ పార్టీ నేతలు చెప్పారని పిసిసి చీఫ్ మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కాకినాడ సభలో బీజేపీ పార్టీ ఒక్క ఓటు 2 రాష్ట్రాలని చెప్పి మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు అర్థం చేసుకుని ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని ఈ సందర్భంగా చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం కాలేజీ ముగిసినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను కూడా ప్రారంభించలేదు బీజేపీ. గతం ఆ విధంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ ప్రాంత ప్రజల యొక్క ఆలోచనను ఆకాంక్షను అర్థం చేసుకొని ఈ ప్రాంత ప్రజలకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రం ఇస్తాము అన్న ఆలోచనను వారితో పంచుకొని ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని రాజకీయ అవాంతరాలు వచ్చినా కూడా వాటన్నిటిని ఎదుర్కొని ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి తెలంగాణలో పార్టీ దెబ్బతిని కేంద్రంలో అధికారాన్ని కోల్పోయినా కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు సీమాంధ్రకు సంబంధించిన 25 మంది పార్లమెంట్ సభ్యులు తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం పొందకుండా ఆటంకాలు కలిగించి స్పీకర్ మీద దాడి చేసి ఆనాడు తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు ప్రవేశపెట్టిన మంత్రి మీద దాడి. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్కు ఏటీఎం లాంటిదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. హైదరాబాద్ జీడిమెట్లలోని సరోజిని గార్డెన్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంగా వచ్చిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికి మాత్రమే నిధులు, నియామకాలు వచ్చాయన్నారు. హర్ విధానసభ క్షేత్రమే పార్టీకి కేంద్రీయ మంత్రి, పార్టీకి బడే నేత, ఏ కార్యకర్తకి రూప మే స్థానీయ కార్యకర్తాకి సాత్ మిల్కర్ యహాకి జనతకి బీచ్ మే జా రహే కి ఆయే ఇకట్టే మిల్కర్ తెలంగాణ మే భీ భారతీయ జనతా పార్టీకి సర్కార్ బనాయేంగే. జిస్ తరహ సే దేశ్ మే సేవా కర్ రహే హై గరీబో కా కళ్యాణ ఔర్ తెలంగాణ కా వికాస్ హమ్ ప్రదేశ్ మే భీ కరేంగే ఉస్కా ఆధార్ రఖనే ఆయే హై. ఏక్ ఔర్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ హోగి, పూరే దేశ్ భర్ కా అజెండా హోగా, వహీ పర్ తెలంగాణ మే భీ భారతీయ జనతా పార్టీకి సర్కార్ భవిష్య మే బనే ఉస్కా ఆధార్ భీ యహాన్ పర్ రఖ రహే హై. ఔర్ దూసరీ బాత్ మే కహ దూ, హమ్ ఫార్మ్ హౌస్ మే నహీ రహతే హై, हम जनता के दिलों में रहते हैं केसीआर जी. हम फार्म हाउस वाले नेता नहीं है, गरीब की झोंपड़ी में जाकर भी उसको साथ में जोड़ने वाले. गरीब माँ का बेटा आज गरीबों को गरीबी रेखा से बाहर निकालने का काम कर रहा, జిస్నే బర్తన్ సాఫ్ కియే ఉస్ మా కా బేటా. ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని ప్రశ్నిస్తానన్న సీఎం కేసీఆర్ ఎక్కడికి వస్తున్నా ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జక్కారెడ్డి. మోదీ పర్యటనపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. సీఎం కేసీఆర్ కు ఈడీ నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ఈ డ్రామాలు బాగానే చేసింది అన్నీ ప్రధానమంత్రి ఆడున్నప్పుడు ఈయన ఢిల్లీ పోయి ఆడ దీక్ష చేస్తారు. ప్రధానమంత్రి
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఒక రోజు ముందే బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్ వేదికగా జూలై 2-3 తేదీల్లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఒక రోజు ముందే బీజేపీకి ఊహించని షాక్ ఎదురైంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సమక్షంలో జిహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు టీఆర్ఎస్లు చేరారు. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్, రాజేంద్ర నగర్ కార్పొరేటర్ పొడవు అర్చన ప్రకాష్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ డేరంగుల వెంకటేష్, అడిక్మెట్ కార్పొరేటర్ సునీత ప్రకాష్ గౌడ్, తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ సింధుజా గౌడ్, కౌన్సిలర్ ఆసిఫ్ టీఆర్ఎస్లో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక మంత్రి కేటీఆర్ వారికి కండువ కప్పి వెల్కమ్ చెప్పారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో చేరుతున్నట్లు వెల్లడించారు. ఇక రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. టీఆర్ఎస్ను ఎదుర్కోవాలంటే ఒక్క బీజేపీ వల్లే సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అందుకే బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు కొండా పేర్కొన్నారు. ఉద్యమకారులను సీఎం కేసీఆర్ పక్కన పెట్టారని కొండా ఆరోపించారు. మొన్న ఎంతో మంది బీజేపీ నాయకులు రాష్ట్రంలో బీజేపీ ఇన్ఛార్జ్ తోటి నేను చర్చించాను, మాట్లాడినాం. అట్లనే ఇంతకు ముందు ఢిల్లీలో కూడా ఎంతో మంది బీజేపీ నాయకులతోటి చర్చలు జరిగినాయి. కానీ నేను ఈ చర్చలు నిన్న మొన్న కాదు, 2 నెలలు నడుస్తున్నాయి. కేవలం బీజేపీ నాయకులతో కాదు, బీజేపీ లీడర్షిప్ స్టేట్ అండ్ నేషనల్ లీడర్షిప్ తోటి కాదు, కాంగ్రెస్ నేషనల్ అండ్ స్టేట్ లీడర్షిప్ తోటి నా చర్చలు జరుగుతున్నాయి. అదే కాక ఎంతో మంది తెలంగాణ నాయకులు, తెలంగాణ కొరకు పోరాడిన నాయకులు, తెలంగాణ ఉద్యమం పాల్గొన్న నాయకులు ప్రొఫెసర్ కోదండరామ్ గారితో, అందకృష్ణ మాదిగ గారితో, తర్వాత తీర్మాన్ మల్లన్న గారితో, తర్వాత చర్చ సుధాకర్ గారితో ఎంతో మందితోటి నేను 2 ఏళ్ళు చర్చిస్తున్నా. తెలంగాణ కొరకు ఏది మంచిదని ఎన్నో విధానానికి ఆలోచించిన, చర్చలు చేసిన, దాని తర్వాత ప్రస్తుత పరిస్థితిలో నాకు ఏం నమ్మకం వచ్చిందంటే ఇక్కడ నియంత్రణ పాలన, కుటుంబ పాలనను తీసేసి ఒక ప్రజాస్వామ్యమైన తెలంగాణ వస్తందుకు ఓన్లీ బీజేపీ, అది బీజేపీ తోటే అది సాధ్యమవుతుందని నాకు నమ్మకం వచ్చింది. బీజేపీకి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది, ఇంకోటి అది ఒక డిసిప్లిన్డ్ పార్టీ. బీజేపీ పార్టీకి మొత్తం సపోర్ట్ ఉంటుంది, ఇక్కడ కూడా బలమవుతుంది. కోవిడ్ పై 2 ఏళ్ల క్రితం దాఖలైన పిటిషన్లపై నిరంతరం ఆదేశాలు జారీ చేస్తూ వాటిపై విచారణ కొనసాగించలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది. వీటికంటే ముఖ్యమైన ప్రజా ప్రయోజన వాజ్యాలు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నాయని పేర్కొంది. కరోనాపై దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్ నందన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లపై విచారణను మూసివేస్తామంటూ ధర్మాసనం చెప్పగా పిటిషనర్ల తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. కరోనా 4వ దశ వచ్చే అవకాశం ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసిందని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. సీఎం కేసీఆర్ గారడి చేయడం నేర్చుకున్నారన్నారు. ఈటెల జమున ఒక గుంట భూమి కూడా కబ్జా చేయలేదని చెప్పారామె. ఇక సీఎం నిరూపిస్తే ముక్కు నేలకు రాయటానికి సిద్ధమంటూ జమున స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ అధికారులను తీసుకొచ్చి కబ్జా చేసిన భూమిని చూపించాలని అన్నారు. వాళ్ళు ఏమని చెప్తున్నారు, 80 ఎకరాలు అని చెప్తారు. అసలు మాకు మొత్తం ఉన్నదే అక్కడ 43 ఎకరాలు ఒకటి, 3 ఎకరాలు ఒకటి, 5 ఎకరాల 30 గుంటలు ఒకటి ఓపెన్ ల్యాండ్, అది 7 ఎకరాలు ఫీడ్ ప్లాంట్ ఉంది. ఆ ఫీడ్ ప్లాంట్ ముందల కూర్చొని ఫోటోలు ఆ టీ ఛానల్ వాళ్ళు అయితే ఎందుకున్నారో ఏమో అర్థం కాదు. అప్పుడు ప్రజల సొమ్ము అంతా తీసుకొని ఛానల్ పెట్టిర్రు. ఇవాళ మొత్తం తెలంగాణ ప్రజలు ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళ మీద వేస్తందుకే ఉంది ఆ ఛానల్, ఆ పత్రిక. మొన్న మా ఎలక్షన్లో అప్పుడు చూసినాం హుజురాబాద్ లో, ఒక్కరు కూడా ఆ పేపర్ కొనలే, ఆ ఛానల్ చూడలే, కొనకపోతే లాస్ట్కు పెట్రోల్ పంపులలో పెట్టుకోరు పేపర్లు. దేశంలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న పసికందుకు కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను దిగ్విజయంగా నిర్వహించి ఉస్మానియా వైద్యులు రికార్డు సృష్టించారు. ప్రపంచంలోనే ఈ తరహా శస్త్రచికిత్సలు కేవలం 3 చేయగా ఉస్మానియాలో 4వ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. జగిత్యాలకు చెందిన ప్రేమలత నారాయణ దంపతులు 8 నెలల చిన్నారులు అత్యంత అరుదైన నిష్య సిండ్రోమ్ని వైద్యులు గుర్తించారు. ముందుగా చిన్నారిని నీలోఫర్ ఆసుపత్రిలో చేర్చి చికిత్సను అందించగా వ్యాధి వల్ల కాలేయం పూర్తిగా పాడైపోయినట్లు గుర్తించిన వైద్యులు నీలోఫర్ వైద్యుల సహకారంతో ఉస్మానియాలో కాలేయ మార్పిడిని శస్త్రచికిత్స విజయవంతం చేశారు. సాధారణంగా దగ్గరవారిని పెళ్లి చేసుకున్నప్పుడు పుట్టే సంతానంలో అత్యంత అరుదుగా ఈ తరహా సమస్యలు వస్తాయని వైద్యులు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు నిష్యు వ్యాధితో 18 కేసులు నమోదు కాగా అందులో కేవలం 4 మాత్రమే కాలేయ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. మాదాపూర్లోని హెచ్ఐసిసి వద్ద ఎయిర్ ఫోర్సు హెలికాప్టర్ చక్కర్లు కొట్టాయి.
మరో రెండు రోజుల్లో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఎయిర్ ఫోర్స్ అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. మోదీ పర్యటన నేపథ్యంలో హెచ్ఐసీసీ చుట్టూ సైబరాబాద్ పోలీసులు సైనిక బలగాలు భారీ భద్రతను ఏర్పాటు చేశాయి. జూలై 2-3 తేదీల్లో మాదాపూర్లోని హెచ్ఎస్సీసీలో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు భద్రతా ఏర్పాట్లను సమీక్ష సమావేశం నిర్వహించారు. హెచ్ఎస్సీసీ కాన్ఫరెన్స్ హాల్లో లాండ్ ఆర్డర్ పోలీసు అధికారులు, ట్రాఫిక్ పోలీసు అధికారులు, సిబ్బందికి సిపి స్టీఫెన్ రవీంద్ర బ్రీఫింగ్ చేశారు. భద్రతా ఏర్పాట్లో భాగంగా ఎస్పీజీఎస్ బ్లూ బుక్ కట్టడికి కట్టుబడి ఉండేలా అన్ని భద్రతా ప్రణాళికలు రూపొందించామన్నారు. సంబంధించి చాలా విస్తృతమైన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు మనము చేశాము. మనకి నెక్స్ట్ 4 డేస్ వరకు బీజేపీ టాప్ లీడర్షిప్ ఇక్కడ వచ్చి సమావేశమై మన మీటింగ్ పెట్టుకొని ఉన్నారు. దీనికి సంబంధించి మనము ఎంటైర్ నోవోటల్ పరిసరాల్లో ఒక 4-లేయర్డ్ సెక్యూరిటీ బందోబస్త్ అనేది ఏర్పాటు చేశాము. అంతేకాకుండా ఎంటైర్ రూట్లో కూడా మనము 3-లేయర్డ్ బందోబస్తు ఏర్పాటు చేశాము. ఇప్పటి నుంచే ఫోర్సెస్ మనకి లాస్ట్ 2 డేస్ నుంచి మనకి స్టేట్ నుంచి డిఫరెంట్ యూనిట్స్ నుంచి ఇక్కడ ఫోర్సెస్ వచ్చినాయి. సో అన్ని యూనిట్స్ కూడా సమన్వయం చేసుకుని వాళ్ళందరూ ఒక టీమ్గా పనిచేయాలని చెప్పి ఈరోజు బ్రీఫింగ్ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా మనకి ముఖ్యంగా లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, యాంటీ సబటాజ్, మరి బీడీ టీమ్స్, మరి అంతేకాకుండా మనకి ఏరియా డామినేషన్ పార్టీస్, ఇట్లాగా అన్ని పార్టీస్ కూడా పెట్టి మనకి ఫుల్ ప్రూఫ్ సెక్యూరిటీ అది ఏర్పాటు చేయడం. బంగారం స్మగ్లింగ్పై పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా స్మగ్లర్లో ఎలాంటి మార్పు రావటం లేదు. వివిధ రూపాల్లో బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ ఉండగా కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డారు. ఈ సంఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. దుబాయ్ నుంచి విమానంలో హైదరాబాద్ వచ్చేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన ప్రయాణికుడి నుంచి 11,09,000 రూపాయలు విలువ చేసి 226 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని కుర్తాకు బటన్లుగా మేకప్ కిట్లో దాచి బ్యాగులో పెట్టి అక్రమంగా తరలిస్తూ ఉండగా కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ప్రయాణికుని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నామని చెప్పారు. నింగిలోకి పిఎస్ఎల్వీ C-53 దూసుకువెళ్లింది. ఈ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. సింగపూర్ ఉపగ్రహాలను పిఎస్ఎల్వీ C-53 కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్కు చెందిన డిఎస్ఈఓ అనే 365 కేజీల ఉపగ్రహం, 155 కేజీల న్యూసార్, 2.8 కేజీల స్కూబ్ 1 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. పిఎస్ఎల్వీ సిరీస్లో ఇది 55వ ప్రయోగం. ఇక ఇస్రో వాణిజ్యపరంగా పిఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా 33 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలు ప్రయోగించి ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. ఇక 2016లో పిఎస్ఎల్వీ C-37 రాకెట్ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను పంపి చరిత్ర సృష్టించారు. వాణిజ్యపరంగా తక్కువ ఖర్చుతో విదేశీ ఉపగ్రహాలను పంపించే వెసులుబాటు ఉండడంతో చాలా దేశాలు భారత్ నుంచి ప్రయోగాలకు మొగ్గు చూపుతున్నాయి. 8 7 6 5 4 3 2 1 0 plus 1 plus 5 seconds stop normal P1 tracking P2 tracking P2 tracking PSLV C53 3 position. బాలీవుడ్ లెజెండరీ అమితాబ్ బచ్చన్ హైదరాబాద్లోని మెట్రో స్టేషన్కి వచ్చారు. సాధారణ ప్రయాణికుడి వలె నిలబడి ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలోని రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద అమితాబ్ కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు. కెమెరాల్లో వీడియోలో బంధించేందుకు ఆసక్తిని చూపించారు. గత కొన్ని రోజుల నుంచి అమితాబ్ బచ్చన్ హైదరాబాద్లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఆయన లేటెస్ట్ ఫిల్మ్ ప్రాజెక్టు కే షూటింగ్ నగరంలో లోని వివిధ ప్రాంతాల్లో ఇప్పుడు కొనసాగుతుంది. ఈ సినిమా నాగాశివన్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ క్రమంలోనే రాయదుర్గం మెట్రో స్టేషన్లో అమితాబ్ బచ్చన్పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఆయన నిలబడి ఉన్న ఫోటోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. హైదరాబాద్లో గడిచిన ఒక్కరోజు వ్యవధిలోనే 25,521 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇక 468 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాద్లో 253 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 47, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 39, సంగారెడ్డి జిల్లాలో 34 కేసులు గుర్తించారు.
ఇక అదే సమయంలో 246 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవి సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 8,944 పాజిటివ్ కేసులు నమోదు కాగా 792,190 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,643 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు. ఆంధ్ర పోలీసులు అర్ధరాత్రి అరాచకాలు చేస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసుల నుంచి రక్షణ కోరే పరిస్థితి రావటం దురదృష్టకరమని అన్నారు. నాకేం జరిగినా రాష్ట్ర ప్రభుత్వం, సీఎస్, డీజీపీదే బాధ్యత అంటూ రఘురామ పేర్కొన్నారు. భీమవరం వెళ్లకుండా నన్ను అడ్డుకుంటున్నారన్న రఘురామ దీనిపై హైకోర్టులో రేపు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పారు. మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా నెలకొన్న రాజకీయ అస్థిరతకు మొత్తానికి తెరపడింది. మహారాష్ట్ర గవర్నర్ సమక్షంలో నూతన ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ శంభాజీ షిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఇకపై మహారాష్ట్రలో శివసేన రెబల్ ఎమ్మెల్యేలు బీజేపీతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం పాలన సాగించనుంది. సార్వభౌమత ఓ ఏకాత్మత ఉన్నత్ రాకీన్ మీ మహారాష్ట్ర రాజ్యాచా ముఖ్యమంత్రి మనూన్ మాజీ కామే నిష్ఠాపూర్వక్ వ శుద్ధ బుద్ధిని పార్ పాడిన్ అని సంవిధాన్ వ కాయదా యానుసార్ సర్వ తరేచా లోకాన్నా మీ నిర్భయపనే వ నిస్పృహపనే తసేచ్ కోంత్యాహీ విషయీ మమత్వభావ్ కివా ఆకస్ న బాళక్తా న్యాయ్య వాగణూక్ దేన్. మీ ఏకనాథ్ సంభాజీ షిందే ఈశ్వర సాక్ష శపథ ఘేతో కీ మహారాష్ట్ర రాజ్యాచా ముఖ్యమంత్రి మనూన్ మాజా విచారార్థ ఆన్లీ జాయిల్ किंवा मला ज्ञात होईल अशी कोणतीही बाब असा मुख्यमंत्री म्हणून माझी कामे यथायोग्य पार पाडण्यासाठी आवश्यक असेल ते खेरीत करून एरवी मी कोणत्याही व्यक्तीला किंवा व्यक्तींना प्रत्यक्षपणे व अप्रत्यक्षपणे कळवणार नाही. ఎజ్బాస్టన్ వేదికగా ఇవాళ నుంచి ఇంగ్లాండ్తో జరగాల్సి ఉన్న రీషెడ్యూల్ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ ఎవరనే అంశంపై సందిగ్ధత వీడింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా నుంచి ఇంకా కోలుకోకపోవడంతో అతని స్థానంలో జస్ప్రీత్ బుమ్రా భారత కెప్టెన్సీ పగ్గాలు చేపడతారంటూ బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. రోహిత్ శర్మకు నిన్న ఉదయం జరిపిన ఆర్టీపీసీఆర్ పరీక్షలోనూ కోవిడ్ పాజిటివ్గానే ఉన్నందున 5వ టెస్టు అందుబాటులోకి ఉండట్లేదంటూ బీసీసీఐ ప్రతినిధి తెలిపారు. ఇక వైస్ కెప్టెన్గా రిషబ్ పంత్ వ్యవహరిస్తారంటూ ఆయన పేర్కొన్నారు.